ఏ నియోజకవర్గానికి కేటాయించిన నిధులు జగన్మోహన్ రెడ్డి గారు రాజానగరంకి కేటాయించారని, ఆ మధ్య కూడా మీరు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ అసలు రాష్ట్రంలోని రికార్డు స్థాయిలో చేసినటువంటి ఘనత చరిత్ర మీరే దక్కించుకున్నారు రాజానగరంలో. అంటే అంత ప్రేమ మీ మీద ఉన్నప్పటికీ ఇంకా మీకు ఇవ్వాల్సినటువంటి గుర్తింపు ప్రాధాన్యత ఇవ్వలేదేమో అనేటటువంటిది మీ అభిమానులు ఉంది. అదే అంటున్నాను, అంటే మంత్రి ఇవ్వకపోతేనే గుర్తింపు ఇవ్వలేదు అనేది మనం అనుకోవసరం లేదు. మీరు అన్నట్టుగా ఇవాళ దాదాపుగా 1200 కోట్ల రూపాయలు పైబడి డెవలప్మెంట్స్కి సంబంధించినటువంటి గ్రాంట్స్ శాంక్షన్స్ చేశారు, డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. మొన్న రీసెంట్గా రేపు కోడ్ వస్తుంది అనగా కూడా, ఎన్నికల కోడ్ వస్తుంది అనగా కూడా రాజమండ్రి అర్బన్, రాజానగరం నియోజకవర్గం, రాజమండ్రి రూరల్ మూడింటికి సంబంధించి 315 కోట్ల రూపాయలు దాదాపుగా హౌసింగ్ కోసం ఇంకా నా నియోజకవర్గంలోనే 7000 మంది పైచులుక ఇళ్ళ పట్టాలు ఇవ్వాల్సి ఉంటాయి కూడా లబ్ధిదారులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క పర్సనల్ పర్ష్యూయన్స్తోనే ఇవాళ 315 కోట్ల రూపాయలు ఈవేళ ఉన్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ విడుదల చేసి ఎలక్షన్కి ఇంకా ఒక పక్కన చేయూత, పక్కన ఆసరాకు సంబంధించినటువంటి బెనిఫిషరీస్కి ఇంకా డబ్బులు వేస్తూ ఉన్నారు, క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి డబ్బులు పడుతూ ఉన్నాయి రైతులకి, ఇంకో పక్కన జగనన్న విద్యా దీవెనకి సంబంధించినటువంటి ఫండ్స్ క్రెడిట్ అవుతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఇన్ని 100 కోట్లు అవసరమైనటువంటి పరిస్థితుల్లో కూడా 315 కోట్ల రూపాయలు ఆయన శాంక్షన్ చేసి విడుదల చేశారంటే డెఫినెట్గా ఆయనకి రాజానగరంలో మళ్ళీ రాజా గెలవాలి అనేటువంటి భావన ఆయనకు ఉండబట్టే కదా చేశారు. నేను అందుకే రెండోసారి కూడా రాబోతున్నారు, మొదటిసారి అయిపోయింది అని చెప్పింది. అదే అన్న సార్, అసలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతగా ఎందుకు విభేదాలు ఆ తారాస్థాయికి ఎందుకు చేరుకున్నాయి, ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు? ఇవాళ ఎందుకంటే రామ్మోహన్ రావు గారి అనంతరం, అంటే వారి మరణానంతరం తర్వాత తరంలో మీరు శాసనసభ్యుడిగా మీరు ఎదుగొచ్చారు, ఇంకా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అసలు ఎట్లా ఉంది మీ మధ్య? అంటే నాన్నగారి టైంలో అప్పుడున్న రాజకీయ సమీకరణాల రీత్యా నాన్నగారు కాంగ్రెస్ ఓ పార్టీని నమ్మి రాజకీయాలు నడుపుతూ ఉన్నారు, బుచ్చయ్య చౌదరి గారు ఓ పార్టీని ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద నిత్యం పోరాటాలు, ఉద్యమాలు, ఆయన అంటే నాన్నగారి పెట్టుబడి ఏంటంటే ఆయన ఉద్యమ స్ఫూర్తే, అంటే ఆయన పోరాటం చేయడం, పెద్దోడిని నిలదీయడం, పేదోడికి పెట్టాలనేటువంటి ఆయన తాలూకు తత్వమే ఆ స్థాయికి నాన్నగారిని ఎదిగేటట్టుగా చేసిందండి. సో ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీలో బుచ్చయ్య గారు ప్రాతినిధ్యం వహించేవాడు కాబట్టి అల్టిమేట్గా లోకల్గా ఒకరి మీద ఒకరు అప్పుడున్నటువంటి సందర్భంలో క్లాష్ అనేటువంటిదో లేకపోతే ఇద్దరికి ఆ రాజకీయ పరమైనటువంటి విభేదాలు నడిచేవి. సో ఈవేళ ఒక రకంగా బుచ్చయ్య గారు అదృష్టవంతుడే, అసలు ఈ పార్టీకి రిటైర్మెంట్ తీసుకుని ఉండాలి, బట్ ఇంకా ఏమో అదేదో చింత పులుపు ఏదో చెప్తారు కదన్నా, చిన్న పులుపు చావలేదు అంత వయసు వచ్చినా కూడా ఇంకా ఆయనకి రాజకీయాల మీద వ్యామోహం అనేది తగ్గలేదు ఆయనకి. సో అందుగురించి లక్కీగా దేవుడు కూడా ఆయన్ని అవకాశం ఇస్తున్నాడు, ఆరోగ్యం అన్ని రకాలుగాను కూడా ఇంకా బాగుంది కాబట్టి బాగానే నడుస్తూ ఉంది. సో ఇప్పుడు బుచ్చయ్య గారు మాకు ప్రత్యక్షంగా ప్రత్యర్థి కాదు, బట్ ఆయన పార్టీ వేరు, మా పార్టీ వేరు కాబట్టి ఒకరినొకరు డెఫినెట్గా ఎవరి సిద్ధాంతాలు, ఎవరి అభిప్రాయాలు, ఎవరి పార్టీ తాలూకా ఇవి వాళ్ళకు ఉంటాయి కాబట్టి అడగబోతున్నాం. ఇప్పుడు రాజకీయాలు పార్టీలు పక్కన పెట్టేద్దాం. రాజమండ్రి ఈజ్ ఏ వండర్ఫుల్ సిటీ, కల్చరల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. చాలా పెద్దవాళ్ళు ఉన్న నగరం, నివసించిన నగరం. ఇప్పుడు మీరు గొప్ప లెగసీ ఉంది జక్కంపూడి వారి అబ్బాయి అని. రాజమండ్రిలో ఇప్పటికీ చాలా మంది నాయకులు ఉన్నారు, సరే బుచ్చయ్య చౌదరి గారు, రోహిత్ సూర్య ప్రకాశ్రావు గారు, ఉండబల అరుణ్ కుమార్ గారు, ఇట్లా చాలా మంది నాయకులు ఉన్నారు, ఆదిరెడ్డి పరమైన వాళ్ళు. యాజే జక్కంపూడి రాజా రాజకీయాలు పక్కన పెడితే రాజమండ్రి నగర అభివృద్ధికి సంబంధించి మీరంతా కలిసి కూర్చుని మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా లేవా? అంటే పూర్వం రోజులు కాదు కదా సార్, ఈవేళ పొలిటికల్ సిస్టంలో బాగా తారాస్థాయికి వెళ్ళిపోయినాయి. సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఒకరినొకరు ఎవరు నలుగురు రెండు పార్టీలు కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి వాతావరణం లేదు. వీళ్ళు మాట్లాడుకునే లోపే వీళ్ళ అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులు వాళ్ళ అభిప్రాయాలను వీళ్ళ అభిప్రాయాలుగా ప్రచారంలోకి తీసుకొచ్చేస్తున్నారు. అదేనే అల్టిమేట్గా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు బహుశా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు, వాళ్ళ యాంగిల్లో వాళ్ళకి డెవలప్మెంట్ అనేది వాళ్ళకేం దొస్తే అది చేయొచ్చు.
వాళ్ళు మా గవర్నమెంట్లో మాకుండే ప్రయారిటీస్ బట్టి డెవలప్మెంట్ అనేది మా కోణంలో మేము చేస్తూ ఉంటాం సార్. ఎందుకని అడిగానండి ప్రశ్న, మన నేను రాజమండ్రి వచ్చాను ఏదో ఒక సమావేశంలో పాల్గొనడానికి. ఉండబల్లిని బెన్ని కృష్ణ ఇద్దరు పాల్గొన్నారు ఆ సభలో, ఒకరిని ఒకరు అభినందించుకున్నారు, పొగుడుకున్నారు. సరే రాయుడు గారు మీటింగ్ అని వచ్చాము, మాకేముంటాయి పార్టీకి వేరైనా మేము వ్యక్తిగా కలిసి ఉంటాము, అదే రాజమండ్రి స్పెషాలిటీ అని అన్నాడు ఉండబల్లి ఆ మీటింగ్లో. బెన్ని కృష్ణ కూడా కరెక్టేను, మా ఇద్దరికి ఏమీ విభేదాలు లేవు, చెరొక పార్టీ అయినప్పటికీ అన్నారు. అయితే ఏంటంటే దే ఆర్ నాట్ యాక్టివ్ కాబట్టి స్నేహంగా ఉండొచ్చు, యాక్టివ్గా ఉంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు ఇద్దరు ప్రస్తుతానికి ఖాళీగానే ఇళ్ళకి పరిమితమై ఉన్న మనుషులు కాబట్టి ప్రేమాభిమానాలుగా ఉండొచ్చు, కానీ యాక్టివ్గా ఉన్నప్పుడు ఉండటం కుదరకపోవచ్చాము. ముద్రడ పద్మనాభం గారు మీ పార్టీలోకి వచ్చారు, మీకు లాభమా నష్టమా? డెఫినెట్గా లాభమే కదా సార్. ముద్రగడ గారు అనేది ఒక పర్సనాలిటీ. ఈ రాష్ట్రంలో ఒక రకంగా చాలా ఎక్కువ జనాభా కలిగి ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెద్ద ఆయన. చాలా సందర్భాల్లో అనేక ఉద్యమాలు పోరాటాలు చేశారు, ప్రభుత్వాల నుంచి కొన్ని ఆయన కోరుకున్నటువంటి అంశాలని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి కాపు సామాజిక వర్గానికి. ఈ తరుణంలో ఒక పక్కన కాపులు ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటి కోరికతో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పలుకుతున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకు స్పష్టత వచ్చేసింది, పవన్ కళ్యాణ్ గారు కాదు ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు అనేటువంటిది అందరికీ కూడా కళ్ళు తెరుచుకున్నాయి. సో కాపులు ఈవేళ జంక్షన్లో ఉన్నారు, మనం ఏం చేయాలి, ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటిది. ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా అనేటువంటిది ఆలోచన చేసినప్పుడు డెఫినెట్గా కాపులకి వీళ్ళిద్దరిలో కంపారిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారే మేలు చేశారనేటువంటిది మనం చాలా స్పష్టంగా చెప్పచ్చు. వాళ్ళు రాజకీయ పరమైనటువంటి అవకాశాలు కల్పించడం కానీ, ఆర్థికంగా కాపు నేస్తం అనేటువంటి పథకాల ద్వారా కాపు మహిళలు ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఒకరి దగ్గర చేయి జాచి మాకు ఇది చెయ్యండి అని చెప్పి ప్రాధాయపడినటువంటి సందర్భాలు లేవు, ఆత్మాభిమానాలతో ఉండేటటువంటి పరిస్థితి. సో ఇవాళ అటువంటి 40 సంవత్సరాల నుండి 60 ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి కాపు మహిళలకి కాపు నేస్తం ద్వారా ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక చేయూతను అందిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేటటువంటి పరిస్థితిని తీసుకుని రావడం అనేటువంటి జరుగుతాం. ఇప్పుడు కాపులకి దిశానిర్దేశం చేస్తూ ఎస్ ముద్రగడ గారు లాంటి వాళ్ళే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చారు అని అంటే డెఫినెట్గా మనకి మేలు జరుగుతుంది అనేటువంటి భావన ఆయనలో ఉండబట్టే కదా. లేకపోతే ఇవాళ ఆయన ఏదో ఆశించో లేకపోతే ఏదో పదవుల కోసమో అధికార కాంక్షతోనో రాలే ముద్రగడ గారు. అన్కండిషనల్గా కాపులకి మేలు జరుగుతుంది, ప్రతి పేదవాడికి రాష్ట్రంలో మంచి జరుగుతుంది అనేటువంటిది ఆయన నమ్మాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడడానికి ఆయన సంసిద్ధులు అయ్యారు. సో డెఫినెట్గా ఆయన వలన రాయలసీమ ప్రాంతం నుంచి మొదలుపెట్టి ఇటు పల్నాడులో కానీ లేకపోతే గోదావరి జిల్లాలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు, అన్ని ప్రాంతాల్లోని కూడా డెఫినెట్గా ప్రతి నియోజకవర్గంలోని కూడా కొంత మేరకు ఆయన అభిమానించేటటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అడ్వాంటేజ్ అని చెప్పాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సోడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐ యామ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.